హాయ్ హలో, వెల్కమ్ టు రివ్యూ టైమ్. సో రౌద్ర రసానికి మారుపేరు బాలకృష్ణ. తొడ కొట్టాలన్నా, డైలాగ్స్ చెప్పి ఎదురు కొట్టాలి అన్నా ఆయన తర్వాతే అంటారు. మరి అలాంటి హీరోకి కింగ్ ఆఫ్ ఎలివేషన్స్ తమిళ స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తోడైతే ఇంకా ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. అసలే బాలకృష్ణకి సంక్రాంతి హీరో అని బిరుదు కూడా ఉంది. అంతేకాకుండా తనకిష్టమైన టైటిల్తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేసింది. అంతేకాకుండా చాలా కాలం తర్వాత ఒక స్ట్రైట్ మూవీతో వచ్చిన కేఎస్ రవికుమార్ ఏమాత్రం వరకు ఆకట్టుకున్నారు. ఇంతకీ ఈసారి కూడా బాలకృష్ణ సంక్రాంతి హీరోగా నిలిచారా? లెట్స్ స్టార్ట్ ది రివ్యూ. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, నరసింహ అప్పుడే పుట్టిన తన కొడుకును తీసుకొని బతుకు తెరువు కోసం తమిళనాడులోని కుంభకోణానికి చేరుకుంటాడు. అక్కడ ఒక గుడి ధర్మకర్త మురళీకృష్ణ ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. అక్కడ ఒక లోకల్ రౌడీ తమ్ముడిని మురళీకృష్ణ కూతురు యాక్సెంట్ చేస్తుంది. ఇంకా ఆనందని తన మీద వేసుకుంటాడు నరసింహ. అలాగే ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఏసీపీతో కూడా నరసింహకి గొడవ అవుతుంది. ఇంకా ఇన్ని గొడవల మధ్య తన కొడుకు ఉండటం మంచిది కాదని భావించిన నరసింహ అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఆ సమయంలోనే ఆ లోకల్ రౌడీలు తన కొడుకులాగే ఉన్న మరో అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు. ఇంకా నరసింహ అతను తన కొడుకే అని భావించి ఆ అబ్బాయిని కాపాడుతాడు. ఇంతకీ వాళ్ళు కిడ్నాప్ చేసిన అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి నరసింహ కొడుకులాగే ఎందుకున్నాడు? ఇంతకీ నరసింహ భార్య ఏమైంది? అలాగే ఏసీపీకి నరసింహకి ఉన్న సంబంధం ఏంటి అన్న కథాంశంతోనే వచ్చిన సినిమానే జయసింహ. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక, ముందుగా బాలకృష్ణ కేవలం డైలాగులతోనే కాకుండా అటు సెంటిమెంట్ సీన్స్లో కూడా ఆయన ఎంత చక్కగా నటించారు. అలాగే అమ్మకుట్టి సాంగ్ ఆయన ఫ్యాన్స్కి ట్రీట్ అని చెప్పాలి. ఇంకా ఆయన తర్వాత హీరోయిన్ నయనతార చాలా రోజుల తర్వాత మరో డీసెంట్ అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మన ముందుకొచ్చింది. అలాగే మరో హీరోయిన్ నటాషా స్క్రీన్ మీద తన పాత్ర ఉన్నంత వరకు ఎంతో నీట్ పర్ఫార్మెన్స్ ప్రజెంట్ చేసింది. అలాగే ప్రకాష్ రాజ్, విలన్ ప్రభాకర్, రాణా తమ పాత్ర పరిమితుల మేరకు బాగా యాక్ట్ చేశారు. ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే కనుక, గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి వంటి పౌరాణిక సినిమాకి సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈసారి ఒక మాస్ ఎంటర్టైనర్తో మన ముందుకొచ్చారు. అటు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ ఎంతో చక్కగా అందించారు. అలాగే కొరియోగ్రఫీ కూడా బాలయ్యకు తగ్గట్టుగా డిజైన్ చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది. ఇంకా డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారి వర్క్ గురించి మాట్లాడాలి అంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ ఆయన మార్క్ కనిపించలేదు. ఇంకా మూవీ హైలైట్స్ అండ్ డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలి అంటే, ముందుగా హైలైట్స్ బాలకృష్ణ యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్, అలాగే ప్రీ ఇంటర్వెల్లో వచ్చే కొన్ని సీన్స్. ఇంకా డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలి అంటే రొటీన్ స్టోరీ, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అండ్ బోరింగ్ కామెడీ ఎపిసోడ్స్ అని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలి అంటే, ఒక ఇంట్రెస్టింగ్ నోట్తో మొదలైన సినిమా అప్ అండ్ డౌన్స్గా సాగిద్ది. అలాగే తర్వాత ఒక మంచి ప్రీ ఇంటర్వెల్ సీన్తో, అలాగే ఒక ఊహించిన ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో మొదలయ్యే సెకండ్ హాఫ్ ఒక ఫ్లాట్ నరేషన్తో సాగిద్ది. ప్రతి సీన్ చాలా ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. ఇంకా ఒక రొటీన్ ఫైట్, అలాగే ఒక ఎమోషనల్ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది. ఫైనల్గా జయ సినిమా మూవీ అభిమానులకు నచ్చే విధంగా ఉంటుంది, మామూలు ఆడియన్స్కి యావరేజ్ అనిపిస్తుంది. ఇంకా రొటీన్ మూవీస్ని ఇష్టపడిన వారికి ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే మేమిచ్చే రేటింగ్ 2.5 out of 5. సో ఇదండి ఇవాళ రివ్యూ. మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టూడియో.